మంచు కశ్మీరంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. గవర్నర్ పాలన ముగియడం, రాష్ట్రపతి పాలన విధించాలని సత్యపాల్ మాలిక్ కేంద్రాన్ని కోరడం ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఫలితంగా జమ్మూ కాశ్మీర్లో ఇవాల్టి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్న నేపథ్యంలో మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది జూన్లో జమ్మూ కాశ్మీర్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీడీపీకి కాషాయ పార్టీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ పరిణామం ఏర్పడింది. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలనే కొనసాగుతోంది. అయితే గవర్నర్ పాలన ముగియడంతో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రాన్ని కోరారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేశారు. గత నెల 21న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. 97 సీట్లున్న రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఉన్న పీడీపీ, కాంగ్రెస్ తన చిరకాల ప్రత్యర్థి అయిన నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఇదే సమయంలో ఇద్దరు సభ్యులను కలిగి ఉన్న పీపుల్స్ కాన్ఫరెన్స్, బీజేపీ ఇద్దరు సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో గవర్నర్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీని రద్దు చేసిన 6 నెలల్లోపు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 2019లోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.